నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పినటువంటి మేధావులు నిన్న మొన్నటి వరకు వాళ్లే తిట్టారు, ఈరోజు బయటకు వచ్చి వాళ్లే పొగుడుతున్నారు. ఏం అర్థం కావట్లేదు. అంతా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చేసేటటువంటి రాజకీయాలు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, తను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, 21 స్థానాలు తీసుకోవడం ఏంటి, చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం ఏంటి, జగన్ని తిట్టడం ఏంటి, బీజేపీకి పొత్తులో భాగంగా అన్ని సీట్లు ఇప్పించడం ఏంటి, వీటన్నిటి గురించి నిన్న మొన్నటి వరకు కారు కూతలు అడ్డగోలు మాటలు మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులంతా ఈరోజు బయటకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, అద్భుతమైన థాట్ ప్రాసెస్ని అవలంబించాడు పవన్ కళ్యాణ్, తన వ్యూహాన్ని పక్కాగా వేశాడు పవన్ కళ్యాణ్, ప్రత్యర్థుల వ్యూహాన్ని తిప్పి కొట్టాడు పవన్ కళ్యాణ్. మరి నిన్న మొన్నటి వరకు ఏమైపోయారు, ఎలక్షన్స్ ముందు వరకు పవన్ కళ్యాణ్ మ్యానిపులేట్ చేస్తున్నాడని చెప్పేసి ఒక మ్యానిపులేషన్ న్యూస్ని స్ప్రెడ్ చేశారు వీళ్ళంతా కూడా. ఈ రోజున గొప్పగా మాట్లాడుతున్న పరిస్థితి, మనకి ఆస్థాన పండితుడు ప్రొఫెసర్ ఉన్నాడు కదా, ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే ఒక రకమైన మంట. అయినప్పటికీ కూడా టీవీ డిబేట్లో కూర్చొని మరి వ్యూవర్షిప్ కావాలి కదా, వ్యూవర్షిప్ కావాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే వ్యూవర్షిప్ ఉండదు, వ్యూవర్షిప్ లేకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే గడిచేది ఎట్లాగా. సో అందులో భాగంగా మొన్నటి వరకు తిట్టినంత తిట్టాడు, మరి రేపొద్దున ప్రభుత్వం మారుతుంది అనుకున్నాడో మరి ఏమనుకుంటున్నాడో తెలియట్లేదు, కానీ రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించాడు. మళ్ళీ ఆయన ప్రొఫెసర్ అంట, పిల్లలకు పాఠాలు చెప్తాడంట, ప్రపంచానికి సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా విశ్లేషిస్తాడట. కట్ చేస్తే ఈరోజు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడు. ఏందే మరి నిన్న మొన్నటి వరకు తిట్టావా నువ్వు, నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆధార్ కార్డులు ఉంటే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో రేషన్ కార్డులు ఉంటే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎస్ఎస్సీ సర్టిఫికెట్లు ఉంటే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంటింటి ఇళ్ళ పట్టాల మీద ఉంటే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో సర్వే రాళ్ల మీద ఉంటే తప్ప అని నిలదీసినటువంటి ఈ పెద్ద మనిషి, క్వశ్చన్ చేసినటువంటి ఈ పెద్ద మనిషి, నరేంద్ర మోడీ గారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద ఆయన ఫోటో ఉంటే మాత్రం తప్పని చెప్తాడనమాట, జగన్మోహన్ రెడ్డి ఫోటో సర్వే రాయి మీద ఉంటే తప్పు కదని చెప్తాడనమాట ఈ ప్రొఫెసర్. నిన్న మొన్నటి వరకు ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా రాజకీయ చతురత ప్రదర్శించాడు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా రాజకీయ చతురత ప్రదర్శించాడు, కులాలన్నింటినీ ఏకం చేయడంలో పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది, అందరూ కూడా ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. పొత్తు పెట్టుకున్న రోజున రెండు వర్గాల నుంచి, మేజర్గా ఉన్నటువంటి రెండు ప్రత్యర్థి కులాల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వచ్చినప్పటికీ దాని అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేశాడు అని ఈ రోజున సన్నయ్య నొక్కులు నొక్కుతున్నాడు. మనం ముందు నుంచే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి వ్యూహరచన ఏ విధంగా ఉంది, ఎందుకు ఓటు చీలనివ్వను అంటున్నాడు, ఎందుకు కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర పోషించమని చెప్పేసి ముందు నుంచి అడుగుతున్నాడు, అన్ని సామాజిక వర్గాలు కలవాలని చెప్పేసి ఎందుకు కోరుకున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి వేసినటువంటి వ్యూహం, అందులో భాగంగా వెళ్ళాడు. అయితే దీంట్లో చాలా మంది కాపులకు కమ్మోళ్ళకి యుద్ధాలు చేపించాలని, కుట్రలు కుయుక్తులు పంచాలని రకరకాలుగా చేశారు, వర్కౌట్ కాల. సో మొత్తానికి రేపు ప్రభుత్వం మారుతుందని చెప్పేసి మరి ఏం అవగాహన వచ్చిందో లేదో తెలియదు, కానీ రాత్రికి రాత్రి ప్లేట్ ఫిరాయించి పవన్ కళ్యాణ్ గారిని టీవీ డిబేట్లలో టీవీ ఛానల్లో పొగడ్డం చూసిన తర్వాత నాకైతే మతిపోయింది. రాజకీయ నాయకులు మాత్రమే మాటలు మారుస్తారు అనుకుంటున్నా, రాజకీయ నాయకులు లేదా సామాన్య ప్రజలు కూడా మాటలు మారుస్తారు, దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే డబ్బులు ఇస్తే ఇటేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే అడ్డేస్తారు, అలాంటి పరిస్థితులు ఈ రోజున. సరే, రాజకీయ నాయకుడు తను గెలవాలి కాబట్టి మాట మార్చడంలో దాంట్లో తప్ప పట్టాల్సిన పని లేదు, కానీ ఒక ప్రొఫెసర్గా ఉండి పిల్లలకి పాఠాలు చెప్పేటటువంటి ఈ వ్యక్తులు ఏం చేశారు, ఏం చేస్తున్నారు ఈ రోజున, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి బాకాలు వదలడానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు, లేకపోతే కనుక గత 5 ఏళ్లలో వీడు చంద్రబాబు నాయుడు గారిపై, నారా లోకేష్ గారిపై, పవన్ కళ్యాణ్ గారిపై, వాళ్ళ కుటుంబాలపై చేసినటువంటి విషపు రోతని ఎక్కడ తవ్వి తీసి వెళ్ళిన టార్గెట్ చేస్తారని భయంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి సన్నాయి నొక్కులు నొక్కుతూ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ప్రొఫెసర్ గారిది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకో మేధావి తలకపల్లి వారు. సో ఆయన ఇంకెంత మేధావి అంటే ఈయనకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా మంటే అనమాట, సిపిఐ సిపిఎం పార్టీలతో తప్ప, ముఖ్యంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనుక వాడంత సన్నాసిడు లేడు అన్నట్లుగా ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఈ రోజున ఆయన గారు కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి పరిస్థితి, మన జర్నలిస్టు సోకాల్డ్ జర్నలిస్టు కసాయి కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ చూస్తే అర్థమవుతున్న విషయం ఒక్కటే, మరి మొన్నటి వరకు మీరు అంత ఏమైపోయారు, మొన్నటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేశారు మొన్నటి వరకు,
జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, సూర్యుడు, రాముడు రకరకాలుగా మాట్లాడారు కదా మీరంతా కూడా, మరి ఈరోజు ఎందుకు ప్లేట్ ఫిరాయిస్తున్నారు? ఓహో, రేపు పొద్దున ప్రభుత్వాలు మారితే కనుక మిమ్మల్ని టార్గెట్ చేస్తారనా, పట్టుకుంటారనా, మీ అడ్డగోలు కారు కూతురు ఎంతకాలం కూసినవి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినవి పట్టించుకుంటారనా? మరి ఇంతలా ఇంత దారుణంగానా, ఇంత దుర్మార్గంగానా? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కులాలను గెలిపారని, మతాలను గెలిపారని, రాజకీయం చేశారని, పార్టీలన్నింటినీ ఒప్పించారని, కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేశారని, టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా చూశారని ఈ రోజునంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా. మరి ఎలక్షన్స్కు ముందు వరకు ఇదే పవన్ కళ్యాణ్ కారణంగా కాపు సామాజిక వర్గం అంతా కూడా వన్ సైడెడ్గా వెళ్ళిపోయి, ఎందుకంటే రంగా గారిని చంపింది చంద్రబాబు నాయుడట, కాబట్టి ఎవరు కూడా రంగా గారు అభిమానులు ఎవరు కూడా ఆ పార్టీకి ఓటేయకూడదట, కాబట్టి వెళ్ళి వైసీపీ పార్టీకి ఓటేస్తారట అని ప్రచారం చేసింది వీళ్లే కదా. నాకు అర్థం కావట్లేదు ఇదంతా చూసిన తర్వాత. రంగా గారి కొడుకు ఈరోజు ఎక్కడున్నారు? రంగా గారి కొడుకు ఎవరి కోసం ప్రచారం చేశారు, ఎవరి కోసం రాజకీయాలు చేశారని మళ్ళీ అది మాట్లాడరు. పవన్ కళ్యాణ్ ఏదో రంగా గారి కొడుకు అన్నట్లు, ఆయన అలా చేయకూడదు అన్నట్లు మొన్నటిదాకే వివిధ ప్లాట్ఫామ్స్లో ఇష్టం వచ్చినట్లుగా మాటలు మాట్లాడి వీడియోలు చేసి పబ్లిష్ చేసినటువంటి ఈ పెద్ద మనుషులంతా మరి ఈ రోజున ఏ భయంతో చేస్తున్నారో అర్థం కావట్లేదు, మరి దేనికోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ పొగడ్డం మొదలెట్టారు, నారా చంద్రబాబు నాయుడిని తిట్టడం ఆపారు, నారా లోకేష్ని టార్గెట్ చేయడం ఆపారు, నారా లోకేష్కి రాజకీయాలు చేయడం రాదని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తాడని తన సొంత మామనే పొడిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు మరోసారి వెన్నుపోటుకి గురి అవడానికి సిద్ధంగా ఉండాలి పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులంతా ఈ రోజున కూటమి అధికారంలోకి వస్తుందన్న ఎలాంటి సంకేతాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. మరి మీకు కూడా ఎలా కనిపిస్తుంది చూడండి, సోషల్ మీడియాలో ఒకసారి వాళ్ళ వీడియోలు వెళ్ళి చూడండి. ఇంతకాలం రోజుకొకసారి ఒకటి 5 నుంచి 10 వీడియోలు అన్నమాట, దుర్మార్గంగా చేస్తారన్నమాట. కూటమి చీలిపోవాలి, కూటమి విచ్ఛిన్నం అయిపోవాలి, కూటమికి ఇది పద్ధతి కాదు, కూటమి ఇది పద్ధతి కాదు. జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో టీడీపీని వ్యతిరేకిస్తున్నారు, టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్లేస్లో ఇద్దరు కార్యకర్తలు కొట్టుకున్నారంట, ఈ ప్లేస్లో టీడీపీ జనసేన కొట్టుకున్నారట, ఆ ప్లేస్లో కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కొట్టుకున్నారట. ఇంత విషం చల్లారు కదా, రాత్రికి రాత్రి అలా ప్లేట్ ఫిరాయిస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. సరే, మేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని అమరాబూతులు తోలనాడి మాట్లాడింది ఎక్కడ కూడా లేదు, కానీ అలా మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున కూటమి సైడ్ టర్న్ తీసుకుంటుంటే అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ రోజున జనసేన పార్టీ తరఫున పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే టీడీపీ పార్టీ తరఫున, సరే టీడీపీ పక్కన పెట్టి ఇప్పటి వరకు జనసేన పార్టీ తరఫున యూట్యూబ్ ద్వారా వీడియోలు చేసి ఆ పార్టీ కోసం ఎంతో కొంత ఒక వాయిస్గా నిలబడినటువంటి ఏ వ్యక్తి కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిన పాపానికి బోలా, ఏ రోజు కూడా తిట్టరు, ఎందుకంటే అది జనసేన పార్టీ సిద్ధాంతం అనమాట. మనం వ్యక్తిగా ఎదుటి వ్యక్తి యొక్క పాలసీస్ని మాత్రం విమర్శించాలి తప్ప ఎదుటి వ్యక్తిని బూతులు తిట్టి తోలనాడి మాట్లాడకూడదు అనేది జనసేన యొక్క పాలసీ. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న అమ్మనా బూతులు మాట్లాడినా సరే డిబేట్లోకి వచ్చినటువంటి వ్యక్తి సబ్జెక్టే మాట్లాడతాడు, అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇచ్చిన. వీళ్ళు న్యూట్రల్స్ ముసుగులో, ప్రొఫెసర్స్ ముసుగులో, ఎనలిస్టుల ముసుగులో రోజుకొకసారి దుయ్యబట్టి తోలనాడి మాట్లాడి ఈ రోజున నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏమీ కూడా అర్థం కావట్లేదు. మరి వీళ్ళకి ఏమైనా భయం ఉందా, లేకపోతే ఇంకేమైనా జరగబోతుందా అర్థం కానటువంటి పరిస్థితి.